కళ్ళు కళ్ళు ప్లస్. మనం ఎందుకు విడిపోయామో ఇవాళ నువ్వు విని తీరాలి. వినాను, ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు కాదు, ఎల్లుండి ఎంగేజ్మెంట్, వీళ్ళ పని మీద ఉండు. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నువ్వెంత చీట్ చేసావు తెలుసా? ఇన్ని అబద్ధాలు చెప్పావు తెలుసా? ఏంటి చీటింగా? అబద్ధమా? ఎంత చిన్న విషయానికా? ఇది చిన్న విషయమా? అసలు జరిగింది ఏంటో తెలిస్తే. ఏం జరిగింది? నీకోసం జాబ్ లో చేరానని చెప్పాను, అది నాకు నచ్చలేదు, వదిలేశాను. అది నీకు ఎవడో గొట్టంగా చెప్తే తెలిసింది నువ్వు హర్ట్ అయ్యావు, అంతేగా? అది కాదు, నా లవ్ ని తొక్కలో లవ్ అనలేదా? మరి అందరేంటి ఓ మీదే కరిసేస్తుంటే అని నువ్వేనా తక్కువ తినావమ్మా? నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి, నీ వెనకాలే తిరుగుతుంటే విడిపోయినప్పుడు చెప్తావా ఐ లవ్ యూ? ఎలా ఉంటది? మండిపోతుంది ఇక్కడ. ఏంటో అలా చూస్తున్నావు? ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా? ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీకు గతం గుర్తులేదన్నా? ఇప్పుడు అంటుంది అదే కదా. మరి ఇదంతా ఎలా గుర్తుంది? ఇలా దొరికేశానండి. అంటే మెమరీ లాస్? అబద్ధం. ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం పచ్చబద్ధం. మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేయడం కరెక్ట్ గా క్యాచ్ చేసావు, ఇది ఒకటే నిజం. నీలా నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నటించట్లేదా? వాట్? మనసులో నన్ను పెట్టుకుని పెళ్లికి ఇంకొకరితో రెడీ అయిపోయావు, అది నటన కాదా? నేను గతం గుర్తులేదని చెప్పి నటిస్తున్నాను, నువ్వు చెప్పకుండా నటిస్తున్నావు, పెద్ద తేడా లేదు. నాకు నీతో గడిపిన హ్యాపీ క్షణాలే ముఖ్యం, నువ్వు విడిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు, గుర్తుపెట్టుకోవాల్సినవేమో మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోకునేనా? కళ్ళు కళ్ళు ప్లస్. అక్షింతలు వేద్దాం అనుకున్న మీ అమ్మ నాన్నల్ని ఇలా ఏడిపించి రావడం మీకు ఆనందంగా ఉందా? మీ పెళ్లి గురించి వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు, మీరెందుకు ఇలా చేశారు? ప్రేమ కోసం. ప్రేమంటే తేలిగ్గా మర్చిపోయే సంఘటన కాదండి, బ్రతికినంతకాలం గుర్తుండిపోవలసిన జ్ఞాపకం. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, కానీ ప్రేమ మనసులో ఒక్కసారి మాత్రమే పుడుతుంది, జీవితాంతం ఉంటుంది. మీకు తెలుసుగా, ఎవరైనా బస్సు దొరకకపోతే ఆటోలో వెళతారు, అది దొరకకపోతే రిక్షాలో వెళతారు, కానీ వెళ్లాల్సిన చోటుకి బస్సు దొరకలేదని వేరే రూట్ బస్సు ఎక్కుతామా? ప్రేమ కూడా అంతే, మనకు నచ్చిన వాళ్ళు దొరకలేదని దొరికిన వాళ్ళతో సర్దుకుపోవడం కుదరదు. మీరు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుని లేని దానికోసం చీకట్లో వెతుకుతున్నారు. పోగొట్టుకున్న దాన్ని పోయిన చోట వెతకాలండి, వెలుగుంది కదా అని వేరే చోట వెతకగలమా? అంటే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతారా? ఒంటరిగా ఎందుకుంటాను? నేను ప్రేమించిన వాళ్ళని చూస్తూ బతికేస్తాను. చూస్తూ బతికేస్తాను, తలుచుకుంటూ గడిపేస్తాను, ఇలాంటివన్నీ వినటానికే బాగుంటాయండి, చేయడానికి కూడా బాగుంటాయండి. అందుకు ఉదాహరణ మీరే. ఈ లోకంలోనే లేని మనిషిని తలుచుకుంటూ మీరు బతకగలిగినప్పుడు కళ్ళ ముందున్న మనిషిని చూస్తూ నేనెందుకు బతకలేను? ఒక ఆడదాని ప్రేమ మనిషి చచ్చా కూడా బతుకుంటుంది, అదే మగవాడి ప్రేమ కలవలేమని తెలిస్తే చచ్చిపోతుంది, అంతేగా? అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని ఏకన్న తల్లి వీధిలో పారేదు, గుండెల్లో పెట్టుకుని పెంచుతుంది. నా ప్రేమ కూడా అలాంటిదే, చూడగలను కానీ చేరుకోలేను, స్నేహం చేయగలను కానీ కలిసి జీవించలేను, అలానే నా ప్రేమను విసిరి పారేను లేను. అయినా నేను పెళ్లి చేసుకోపోతే మీకేంటి, ఒంటరిగా మిగిలిపోతే మీకేంటి? మీకేమాత్రం సంబంధం లేని మనిషి నేను, మీకు నాకు మధ్య ఉన్న బంధం కళ్ళు మాత్రమే. మీకు ఈ కళ్ళంటే ఇష్టం, ఈ కళ్ళకి మీరంటే ఇష్టం, మీరెంతగానో ప్రేమించిన ఈ కళ్ళు వేరొకరిని ప్రేమిస్తాయని ఎలా అనుకుంటున్నారు? మీ కంటి ముందు లేని మనిషికి, మీ మాట వినబడినంత దూరంలో ఉన్న మనిషికి, కొన్ని లక్షల సార్లు ఐ లవ్ యూ అని మీరు చెప్తున్నప్పుడు ఎదురింట్లో ఉన్న మనిషికి నేను ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను అని ఎందుకు చెప్పకూడదు? నిజం చెప్తున్నాను, మీరు నన్ను ప్రేమించక్కర్లేదు, నన్ను తలుచుకోను అక్కర్లేదు. ఎప్పుడైనా రోడ్డు మీద ఎదురైతే తలంచుకుని వెళ్లే మీరు తలెత్తి ఒక్కసారి నా కళ్ళను చూస్తారు కదా, అది చాలు. ఆ ఒక్క చూపు కోసం నేను జీవితాంతం బతికేస్తాను. అందరూ ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా ప్రేమ గుడ్డిది కాదు, నా ప్రేమకి కళ్ళున్నాయి, కళ్ళే ఉన్నాయి. ఆగండి, మీరెందుకండి ఏడుస్తారు?
కళ్యాణం అనేది నా పేరులో ఉంది కానీ నా జీవితంలో లేదు. అవును, మీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది, ఓ కప్పు కాఫీ ఇస్తారా? అదండి. కాఫీ తెచ్చారా? కాదు, ఈరోజు శనివారం, తలంటుకొని స్నానం చేయాలి. నంబర్ వన్ ప్లేస్ కే తీసుకొస్తావే? ఎస్, నాకెప్పుడు నంబర్ వన్ గా బ్రతకడమే ఇష్టం. నేను పుట్టింది జనవరి 1, సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ వన్ నే నా పాలసీ. ఏంటి నిలబడే నిద్రపోతున్నారా? కాదు, నిలబడే కోమాలోకి వెళ్ళిపోయింది. ఎస్ కృష్ణ, నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్, నిన్ను చూస్తేనే కరెంట్ పాస్ అవుతుంది. ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్కే కదా. కమ్ ఆన్ లెట్స్ గో. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు మగాణి చూడనట్టు. అతను వచ్చి మా కాలేజీలో మ్యూజిక్ మాస్టర్ బాలాలాగే ఉన్నాడు. సేమ్ డిట్టు అతనిలాగే ఉన్నాడు. కానీ ఓ చిన్న తేడా ఏంటి, మా బాల సితార్, ఇతను గిటార్. బిల్, అబ్బా పిక్చర్ కి టైం అయింది, షో స్టార్ట్ అయిపోతుంది, పద వెళ్దాం. 2300. ఇక్కడ నా బస్. ఏంటి పర్సా? నేను తీసుకొచ్చినట్టే నా గుర్తు. Hey man, where is my purse? Give it back. దాంట్లో 3000 ఉన్నాయి. Hey, what are you talking? నాకు తెలుసు, ఒక అందమైన అమ్మాయి కనిపించగానే డాష్ ఇచ్చినట్టు ఇచ్చి పర్స్ కొట్టేయడం. Hey, stop, what nonsense are you talking? ఆయన ఎవరు అనుకుంటున్నావు? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్. లక్షలు కట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూలో నుంచుంటున్నారు. ఇటువంటి గ్రేట్ పర్సన్ ని పిక్ పాకెటర్ అంటావా? ఆఫ్టర్ ఆల్ 3000 కోసం. అతను వేసుకున్న షూ రేట్ ఎంతో నీకు తెలుసా? నవీనా నవీనా నవీనా, కూల్ కూల్ కూల్. తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయింది. నో, నాకు తెలుసు, నువ్వు గుద్దినప్పుడే నా పర్స్ రావే. నీ పర్స్ కార్ లోనే ఉంది. జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయింది అంటారు. ఈ కేసు ఏంటి, పర్స్ మిస్ అయింది అంటుంది? లిజన్, నిన్న శివ ఒక పాట పాడాడు, 4 lines, జస్ట్ 4 lines. చెలి ఎవరో అని పాడాడు, స్వప్న సుందరి గురించి పాట. నైట్ ఫుల్ గా నాకు నిద్ర పట్టలేదే. ఏ, ప్రేమలో పడ్డవాడే అలా రాయగలుగుతాడు. అయితే ఆ స్వప్న సుందరి ఎవరు, ఎవరికి తెలుసు? నేను చెప్తేగా, చాలా సీక్రెట్ గా ఉంచాడు. మేఘా అటు చూడు, అడుగు శివ, అతని చేతిలో ఉన్న పాటల డైరీగా? కరెక్ట్ కరెక్ట్, సేమ్ డైరీ. అందులో పాటలు మాత్రమేనా, తను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా ఉంటుంది. జస్ట్ వెయిట్, తను ఎవరిని లవ్ చేస్తున్నాడో తెలుసుకొస్తాను. పట్టుకో మేఘా. మేఘా జాగ్రత్త. హాయ్ శివ. ఏయ్ మేఘా, మేఘా డైరీ. ఏంటి ఏంటి? నో నో మేఘా. ప్లీజ్ నో. నన్ను ఇవ్వను. ఏయ్ మేఘా, నో వే. అది నీకు. ప్లీజ్ ప్లీజ్ నో. నన్ను ఇవ్వను. ఏయ్ అది నీకు. ప్లీజ్ ఒట్టి పాటల పుస్తకమేగా? అది ఒట్టి పాటల పుస్తకం కాదు. మరి నా మనసు. నీ మనసు నేను తెలుసుకోకూడదా? తెలుసుకుంటే తప్ప. ఇప్పుడు ఏ తెలిసాక నచ్చకపోతే ఎన్నో అనేది. సగం పాటే రాశాను,
చదివాక నచ్చకపోతే పూర్తి చేయాలిగా ప్లీజ్. థ్యాంక్స్. శివ, నువ్వు ఎవరన్నా లవ్ చేస్తున్నావా? చెప్పకుండా వదిలిపెట్టను, నీ నోటితోనే చెప్పిస్తాను. కళ్ళు కళ్ళు ప్లస్.